సో మ్యూజిక్ ఇవ్వడానికి రీ రికార్డింగ్ కోసం మొత్తం సబ్జెక్ట్ అయితే వింటారు మీ మీ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మొత్తం స్టోరీ విని దాన్ని బట్టి వెళ్తుందా? సిట్టింగ్స్లో కూర్చోవడం, డైరెక్టర్లు వాళ్ళతో ప్రాసెస్ అలాగే స్టోరీ వింటాం, దాని తర్వాత స్క్రిప్ట్ చదవాలి. దాని తర్వాత నేను ఫస్ట్ జనరల్గా వెళ్ళి అవుట్లైన్ వినడమే ఇష్టం. దెన్ అగైన్ డీటెయిల్ నరేషన్ ఉంటుంది, దెన్ యూ గో త్రూ ద స్క్రిప్ట్, దాని తర్వాత సాంగ్స్ సిచ్యువేషన్స్ ఇస్తారు, దెన్ విల్ గో వన్ బై వన్. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు అప్పుడప్పుడు సినిమాల్లో కనిపించారు, సో మీరు కూడా ఏమైనా ఛాన్స్ ఉందా ఫ్యూచర్లో అలాంటి ఐడియాస్? నాకు యాక్చువల్గా నేను ఒక 2 షార్ట్ ఫిల్మ్స్లో కూడా యాక్ట్ చేశాను నా ఫ్రెండ్స్, అంటే ఆర్టిస్ట్గా అప్పుడు అది జస్ట్ ఫర్ ఫన్ వైజాగ్లో. హియర్ యాక్చువల్గా క్షణం డైరెక్టర్ ఆ అబ్బాయి సినిమాలో యాక్ట్ చేశాను నేను, ఇప్పుడు అన్న రోల్, బట్ ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. అంటే ఫన్ అంటే ఐ లైక్ టు యాక్ట్ బట్ నాట్ టేక్ ఇట్ యాజ్ అ ఫుల్ ఫ్లెజ్డ్ ప్రొఫెషన్. సో యా, స్మాల్ స్మాల్ రోల్స్ అండ్ జస్ట్ క్యామియస్. ఐ లైక్ క్యామియస్, టైం పాస్ కోసం క్యామియస్. ఎస్, అంటే చేసినప్పుడు మరి బాగా చేయాలి కదా, అక్కడ కూడా చేసినప్పుడు బాగా చేయాలి. అదే కదా, నా వల్ల ఇంకోళ్ళకి రోల్ వేస్ట్ అవ్వకూడదు కదా, అది కూడా ఉంటుంది. సో యా, కానీ ఇష్టం, అది వాళ్ళే చెప్పారు నువ్వు చేయగలిగి సరే అని చెప్పి. యా, బట్ మై మెయిన్ ఫోకల్ పాయింట్ ఇస్ మ్యూజిక్. సో చదువుకున్నప్పుడు బయటకు ఎక్కడికన్నా వెళ్ళి రిటర్న్ వైజాగ్ వెళ్ళడం అనేది కామన్, బట్ ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ఎప్పుడన్నా వైజాగ్ వెళ్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇట్స్ వెరీ నైస్ అండి, బ్యూటిఫుల్. ఎందుకంటే వైజాగ్లో చాలామంది నన్ను నిర్మమాటం చేసుకున్నారు, అయిపోయావు నీ సీన్ అయిపోయింది అని. అసలు నువ్వే అంటే దట్స్ ఇట్, యూఆర్ ఆన్ ద స్ట్రీట్స్ ఇంకా అది ఇది అని చెప్పి. వన్స్ మ్యూజిక్లోకి ఎంటర్ అయిన తర్వాత, సినిమాలు కాకుండా ఆల్బమ్స్ షోస్ అయి చేస్తున్నప్పుడు, సేమ్ టు మై ఫ్రెండ్స్ ఎంకరేజ్ మీ, సమ్ ఆఫ్ దమ్ రియల్లీ ఎంకరేజ్ మీ. కానీ చాలామంది బయట నుంచి చూస్తున్నప్పుడు అంటే ఎవరికి అర్థమవుతుంది కదా, టు అన్ ఎక్స్టెంట్ అర్థమవుతుంది. నాకు కూడా ఈవెన్ ఐ వాజ్ ఇన్ష్యూర్ ఇప్పుడు నిజంగా కొన్ని సినిమాలు హిట్ అయ్యి ఉండకపోతే ఐ వుంట్ హావ్ బీన్ సిట్టింగ్ హియర్. అసలు నువ్వు ఏం చేస్తున్నావు అంటే చెప్పేంత కాన్ఫిడెంట్ కూడా మనకు ఉండదు ఆ టైంలో. అంతే, నేను ఓన్లీ జస్ట్ నేను మ్యూజిక్లో ఉన్నానని చెప్పేవాడిని అంతే. సో ఇట్స్ బీన్ అ లాంగ్ జర్నీ, షోస్ ఇచ్చి, హోటల్స్లో వాయించి, వెడ్డింగ్స్కి వాయించి. సో అవంతా ఎంత, ఎన్ని ఇయర్స్ చేస్తారు అట్లా? అలాగా పర్లే, బాగానే చేస్తాను. ఒక 8 to 10 years, 8 years వైజాగ్లో షోస్, హోటల్స్ అన్నీ కవర్ చేస్తాను. బండికి అటో చీపురు ఇటో చీపురు పెట్టి ప్రతి చోటుకి పోయి క్లీన్ చేసుకుని వెళ్ళిపోయి వాయించేసి వచ్చు. ఐ పర్ఫార్మ్డ్ అ లాట్, చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను, అందుకే ఇప్పుడు మళ్ళీ నా బ్యాండ్ స్టార్ట్ చేసుకున్నాను. బికాస్ ఎండ్ ఆఫ్ ది డే లైవ్ మ్యూజిక్ ఇస్ లైవ్ మ్యూజిక్, ఆ కిక్ వేరు. సో అప్పటి మీ టీమ్ మెంబర్స్ కూడా ఇప్పుడు మీతో పాటు కలిసి చేస్తున్నారు లేకపోతే? లేదు, నేను యాక్చువల్గా అది వదిలేసాను, ఎందుకంటే అది కంప్లీట్ వెస్టర్న్. సో మై ఇన్క్లినేషన్ చేంజ్డ్. సో వాళ్ళు దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్ థింగ్ అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. వాళ్ళు కూడా దే బీయింగ్ ఫీచర్డ్ ఇన్ ఇంటర్నేషనల్ మ్యాగజీన్స్ ఇన్ అండ్ అరౌండ్, అంటే ఇండియాలో అక్రాస్ ఇండియా షోస్ ఇస్తున్నారు. సో యా, అదంతా బెస్ట్ అండ్ ఇంగ్లీష్. ఇప్పుడు ఇక్కడ టాలీవుడ్లో ప్రజెంట్ ఇంత బిజీగా ఉంటే ఏదైనా ఒక సినిమా మీ ఆల్బమ్ వరకు హిట్ అయ్యి వాళ్ళ పాటలన్నీ బాగా నచ్చి సినిమా హిట్ కాకపోతే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఆల్రెడీ మీరు చెప్పారు కూడా రెండు మూవీస్ గురించి. సో అప్పుడు ఏమైనా డిసప్పాయింట్ అవ్వడం అలాంటిది ఏమైనా జరుగుతుంటుందా బాగా? యా, డెఫినెట్గా అండి, డిసప్పాయింట్మెంట్ అంటే ఉంటుంది. నాకైతే నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే అసలు యాక్చువల్గా రీచ్ ఎక్కువ అవ్వలేదు అనిపించింది నాకు ఆ ఫిల్మ్స్ పోయిన రీచ్ అవ్వలేదు. అంటే ఎందుకంటే ఇప్పుడు హూఎవర్ హర్డ్ ఇట్ వాళ్ళకి నచ్చింది సెకండ్, లేదంటే వాళ్ళు అంటే కొన్ని మంది అయితే వాళ్ళు మొహం ఎడ్సెట్ అయిపోయి అనమాట, బాగాలేదని బాగాలేదని చెప్పేస్తారు. సో హూఎవర్ హర్డ్ ఇట్ అంటే
వాళ్ళకి అందరికీ నచ్చింది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ కేమ్ టు నో దట్ అ లాట్ ఆఫ్ పీపుల్ డిడ్ నో అబౌట్ ద సాంగ్స్ ఆల్సో. ఓ ఈ సాంగ్ ఇది ఉందా అది అలా అడిగారు. దెన్ ఐ వాస్ లైక్ ఐ గాట్ రియలీ డిజెక్టెడ్. అంటే మూవీ ఆడపోతే అంటే అది ఎందుకు అలాగా అంటే అంటే నేను వన్ సో బాలుగారు కాకుండా మీకు బాగా ఇష్టమై మీ పాట మీ ఆల్బమ్స్లో పాడించుకోవాలనుకునే సింగర్స్ ఎవరు ఉన్నారు? నాట్ ఓన్లీ టాలీవుడ్ ఓవరాల్గా చెప్పడం. నాకు హరిహరన్ గారు చాలా ఇష్టం, శంకర్ మాధవన్ గారు బాగా ఇష్టం, దెన్ ఆశా భోస్లే గారు. ఐ హ్యావ్ మై లిస్ట్. సూపర్, చూడాలి ఫ్యూచర్లో మేబీ వీళ్ళందరూ మీ మ్యూజిక్లో పాడడం అనేది. I'll be blessed. I would love to record with them. I have my own list, so thoralone ka start chadu. Okay, so music director ki palana director ki cheyali ane emano untunda? Directors list emano untunda? Undandi, definitely untundi. Kaani last time kuda ok interview lo adigaru, cheppaledu nenu. I'd like to keep it confidential, but yes, naturally couple of directors whom I love. ఐల్ బీ మోర్ దెన్ హ్యాపీ. సో ఇప్పటి వరకు ఏమైందంటే నేను యాక్చువల్గా ఒక కొన్ని మూవీస్ అయిన తర్వాత అంటే ఐ బీన్ గెటింగ్ మూవీస్ నేను అంటే కంటిన్యూస్గా చేయడం ఇంకా అలా బిజీ అయిపోయి అలా ఉండిపోయింది. సో బట్ నౌ ఐ జస్ట్ వాంట్ గో అండ్ నాక్ డోర్స్ అండ్ నా మ్యూజిక్ ఒకసారి ఫస్ట్ వినిపిద్దాం అనుకున్నాను. అంటే ఎన్ని మూవీస్ చేసినా కూడా లైక్ ఐ టోల్డ్ యూ అంటే కొన్ని కొన్ని ఐ హ్యావ్ అ సెట్ ఆఫ్ మై డెమోస్, అది చెప్పాను కదా నా స్కూల్ ఇది కాదని. సో థ్రిల్లర్లు ఇది కాకుండా సో వాట్ ఎవర్ అంటే నా కంపోజ్ చేసిన మెలడీస్ ఇవన్నీ సరే చూసుకుంటూ పోయినా ఎగ్జామ్ లిసన్ రెట్ అట్లీస్ట్ నేను ఉన్నాను అని తెలుస్తే అండ్ ఇలాంటి మ్యూజిక్ చేశానని ఒకసారి వింటే ఐల్ బీ వెరీ హ్యాపీ. తర్వాత సంగతి తర్వాత. సో ఫైనల్లో ఒక్కట విషయం అంటే మీరు మ్యూజిక్ చేసిన పాటలు కాకుండా తెలుగు పాటల్లో మీకు బాగా ఎక్కువ ఇష్టమైన సాంగ్ ఒక్కటి చెప్పమంటే ఏదైనా? మీరు మరీ అలా అడిగే అంటే ఇమీడియట్గా మీకు బాగా ఇష్టమైన ఒక సాంగ్ పాడండి వేరే డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్. నేను చెప్పాను ముందే మీకు గిటార్ పాడ నాకు అంటే ఒక్క సాంగ్ అని సడన్గా మీరు అలా అడితే చాలా కష్టం అండి. మీరు 5-6 సాంగ్లు పాడుతానో మాకు ఓకే, కాకపోతే బాగుండదని నేను ఒక్క సాంగ్ అంటే ఐ కాంట్ సింగ్. బట్ అంటే ఐ లైక్ సాంగ్స్ విత్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ ఆల్సో. ఐ డోంట్ వాంట్ నేమ్ వన్ సాంగ్ అంటే, బట్ ఎస్ నాకు మెలడీస్ ప్లస్ సాంగ్స్ ఎనర్జీతో నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒకటి జరిగేది ఏంటంటే ప్లేబ్యాక్ సింగర్లు చాలామంది ఉన్నారు. సో ఇంతకు ముందు లేనిది ఇప్పుడు ఉన్నది, అంటే కొన్ని ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ అలా లేనిది ఏంటంటే ఇప్పుడు సింగింగ్ కంటే సింగర్స్ ఎక్కువగా ఈ ఈవెంట్స్ వాటిపైన ఎక్కువ మేబీ కాన్సన్ట్రేషన్ కాకపోవచ్చు, బట్ షోస్తోనే ఎక్కువ వాళ్ళు సంపాదించడం మామూలుగా నడుస్తుంది. సో సింగర్లు ఎక్కువగా బయట ఏ షో అయినా సరే అది సంగీత్ పార్టీ అవ్వండి ఏ పార్టీ అండి ఏ ఫంక్షన్ అవ్వండి అయినా డెఫినెట్గా సింగర్స్ కావాలి, అలాగే మిగతా టీములతో పాటు. సో సింగర్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అటువైపు చేసినప్పుడు ఇటు సింగింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారా, మనీ ఎటు అటు వస్తుంది కాబట్టి అటు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారా? అంటే దట్స్ ఫర్ దెమ్ టు టెల్ యాక్చువల్లీ, బట్ దే విల్ ఆబ్వియస్లీ కాన్సన్ట్రేట్ ఆన్ సింగింగ్. దే హ్యావ్ టు, వాళ్ళు అక్కడైనా పాడాల్సిందే, తిన్నగా పాడాలి కదా ఎక్కడైనా. సో ఆబ్వియస్గా వాళ్ళు బాగానే వాళ్ళు డెఫినెట్గా కాన్సన్ట్రేట్ చేస్తారు. సో బట్ ఒకప్పుడైతే ఇలా లేదు, ఇంత ఈవెంట్స్ ఇంత కాదేమో, కానీ జనరల్గా ఇప్పుడు అంటే షోస్ చేసినా కూడా బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు పాడాలి కదండి. సో వాళ్ళు పాడినప్పుడే ఇంకా ఎక్కువ క్రేజ్ ఉంటుంది వాళ్ళకి. అంటే ఇఫ్ దేర్ ఆఫ్టర్ ఎనీథింగ్, ఇఫ్ దేర్ ఆఫ్టర్ షోస్ ఆర్ మనీ ఆర్ ఎనీథింగ్, ఎండ్ ఆఫ్ ద డే దే విల్ అంటే దే విల్ సింగ్ వెల్ బికాస్ దట్స్ దేర్ యూనో దట్స్ ద ఫస్ట్ థింగ్ ఫస్ట్ జాబ్. సో అలా ఐ డోంట్ థింక్ అలాగే ఉండదు. ఏదో ఒక విధానం వల్ల ఈవెన్ ఇప్పుడు అంటే సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ ఆఫ్ స్క్రీన్ హీరోలు, కనిపించని హీరోలు ఒకప్పుడు, కాకపోతే ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆర్టిస్టులతో పాటు వీళ్ళకి కూడా ఒక ప్రొఫైల్ అనేది ఒకటి రికగ్నైజేషన్ అనేది బాగుంది బికాస్ ఆఫ్ ది షోస్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ గుడ్ అండి, అంటే మంచిదే కదా. సి నో వన్ ఇస్ స్టాపింగ్ ఎనీవన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీథింగ్, అదే దట్ ఫ్యాక్ట్
హ్యాస్ టు బి స్ట్రైట్ అండ్ అవుట్. సో ఇప్పుడు సింగర్స్కి ఆపర్చునిటీస్ ఇన్ని షోస్ వచ్చి ఇంత ఆపర్చునిటీస్ ఇంత యాక్సెస్ ఉందంటే అది దట్స్ యాక్చువల్లీ వెరీ నైస్ అండ్ ఐఎమ్ షూర్ దే ఆర్ హ్యాపీ అబౌట్ ఇట్ డూయింగ్ అ లాట్ ఆఫ్ షోస్ అండ్ రికార్డింగ్స్. సో ఇట్స్ అంటే వాళ్ళు చేయడంలో ఐ డోంట్ ఫైండ్ ఎనీ ఫాల్ట్ అంటే అన్ని షోస్ చేయడంలోని యూనో ఇఫ్ దే వాంట్ మేక్ అ లాట్ ఆఫ్ మనీ తప్పలేదు మంచిదే అది. ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఎక్కడైనా ఒక స్టూడియోలోనా లైవ్లో అయినా బోత్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ ఎక్కడైనా బాగా పాడాలి. సో యూనో యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ డూయింగ్ దట్ దెన్ దేర్ ఇస్ నో కంప్లైంట్ ఓన్లీ కదా. సూపర్. సో ఈ సినిమా సక్సెస్ తర్వాత ఇంకా నెక్స్ట్ సినిమా ఎప్పుడు ఏదుంది రిలీజ్? నెక్స్ట్ ఇదం జగత్ అండి. ఇదం జగత్ ఒకటి, దాని తర్వాత ఇంకొక ఫిల్మ్స్ సైన్ చేశాను అండ్ అవుతున్నాం ఎలాగవుతున్నాయి. చెప్పే ఏ డ్రెస్ ఏంటి? వైట్ డ్రెస్ అని అనుకున్నాంగా. Ha 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 ha!